సో లవ్ యూ ఆల్ దోస్తులు తమ్ముళ్ళు. అండ్ మా ఇలా ఎక్కడికి వచ్చిన అంటే మన కటింగ్ షాప్కి వచ్చిన, ఇంగ్లీష్ లో చెప్పడం మనకు తెలియదు సెల్యూన్ విల్యూన్ అని చెప్పి. సో ఉన్న ముచ్చట రఫ్ అండ్ టఫ్ చెప్పాలంటే మంగళ షాప్కి వచ్చిన, కటింగ్ చేపిస్తున్నా మా వాళ్ళకు. అండ్ నాది కూడా ఓల్డ్ లుక్ చూడొచ్చు, అండ్ నెక్స్ట్ కూడా నేను కూడా చేపిస్తుంటా కటింగ్ అండ్ బియర్డ్ కానీ ఇవన్నీ చూసుకొని. ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు మాట్లాడాలి. సో మా ఉంది లుక్ చూడొచ్చు మీరు. ప్రస్తుతానికి ఇట్లా ఉన్నాడు సమీర్ భాయ్. అస్సలాము అలైకుమ్. వాలైకుమ్ సలాం. సో మా చిన్నోడు, మా పెద్దోడు వీడు, మా చిన్నోడు భాయ్ అస్సలాము అలైకుమ్. క్యాస్ ఏం మాత్రం సమీర్ భాయ్. అస్సలాము అలైకుమ్. సో వీళ్ళని మీరు చూడొచ్చు ఇలా లుక్ నెక్స్ట్ ఎట్లయితే అనేది మీరు చూడొచ్చు వీడియోలో. సో వీళ్ళు నా ముగ్గురు కొడుకులు అన్నమాట. నెక్స్ట్ జనరేషన్ కూడా బాగా స్ట్రాంగ్ ఉంది. వీడు ఒక 4 గంటల ఫామ్లోకి వచ్చేస్తాడు. సో స్టార్ట్ చేయొచ్చు. మొత్తం చేసేది మావాడే. ఆల్రెడీ మీరు చూడొచ్చు స్విమ్మింగ్ పూల్ లాగా కనబడ్డావు ఆల్రెడీ నువ్వు చెప్పినా గుర్తుందా. సో లవ్ యూ ఆల్. అండ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట పని. వీడు మొత్తం మావాడు ఇంగ్లీష్ వన్ లెక్కనే ఉంటుంది కటింగ్ ఇది సేమ్ రౌండ్ అప్గా. బాపు ఎట్లయితే కటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉండాలి కొంచెం డిఫరెంట్గా. మన షాప్ పేరు చెప్పు. ఓకే వెంకంపేట. డైరెక్ట్ బస్ స్టాండ్లోకి వెళ్ళి హనుమాన్ టెంపుల్ రోడ్ అంటే చెప్తే ఎవరైనా చెప్తారు వెంకంపేట బస్ స్టాండ్లోకి వచ్చి. సో ఈ రూట్లోకి వచ్చేసినాక మనం షాప్ ఉండదు అన్నమాట. మాకు మంచిగా చేసేటోళ్ళు కావాలి, టిక్ టాప్గా మొత్తం రెడీ చేసి అసంటోళ్ళు వద్దు. కటింగ్ మంచి చేసేటోళ్ళు కావాలి. దానిలో మావాడు ఒకడు, నేను కూడా ఎప్పుడు కూడా ఈయనే చేపించుకుంటా. ఎప్పుడన్నా నువ్వు లేకపోతే సతాయిస్తేనే వేరే షాప్ పోతాను నేను. నిజంగా చెప్తాను, నువ్వు అప్పుడప్పుడు నీ ఇంటి పని ఉందని చెప్పి హ్యాండ్ ఇచ్చి నువ్వు. సో వీళ్ళు చేసేది కూడా బ్రదర్స్ అన్నమాట. వీడు చిన్నోడు, వీడు వీడు నన్ను చేయంగా ఒకసారి గజ 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 వణికిండి వీడు. నిజంగా చెప్తున్నా గుర్తుందా స్టార్టింగే అప్పుడు చిన్నగా ఉండే కదరా. 100% ఎందుకు ఏమైనా డౌట్ ఉందా నీకు? ఏం మాట్లాడారా కెమెరా కనబడితే. సో మా నవీన్ కూడా వచ్చిండన్నమాట తమ్ముడు. సో నడుస్తుంది పని ముగ్గురిది కూడా. ఇప్పుడు ఇది అయిపోయినాక నాది ఉండన్నమాట. వీడు మా చిన్నోడు, వీడు ఛోటా ఛోటా షేర్ మా దేకో కెమెరాకి దేకో కుదర్. సో చల్లగా ఏసీలో ఉన్నారు మా వాళ్ళు. నీ దయా అంతా అయ్యా. నమస్కారం. ముసి ముసి నమ్ములవానాకం సలాం. ఇది టాటూ వేసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నాం మొత్తం వీడియోలో చూపెట్టి. టాటూ దాని తెలుగులో ఏమంటారు? మరి ఎందుకు తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మొత్తం వేరే చేస్తున్నాం. ఆల్రెడీ క్లియర్ అయింది కదా. ఆఫ్టర్ బిఫోర్ అర్థమైపోతుంది వాళ్ళకు. ఇది మేము అంతా ఇంపార్టెంట్ ఏం కాదు దోస్తులు, బట్ ఏంటంటే తీయాలి ఎట్లా నడుస్తుంది ఏం కథ. ఇప్పుడు ఈ ముగ్గుట్లో ఎవరు ఫాస్ట్ చేస్తారో చూడాలనేదే నా కోరిక. అసలు బెట్టింగ్ పెడితే అయిపోయిలే అందరికీ ఒకటేసారి. ఏదైనా ఎవరు ఫాస్ట్ ఉన్నాడో చూడాలి. దాని ఏముంది అర్థమైపోతుంది కదా ఈజీగా వర్క్ అనేది. మీరు ఏం మాట్లాడాలా? ఏం మాట్లాడావు నువ్వు? ఇక మనిషికి దేవుడు అనేటోడు నోరిచ్చిండు, మాట్లాడాలి అప్పుడప్పుడు. ఇంకా మాట్లాడవా? సింపుల్ క్యాండిడేట్ ఇట్లా ఉండరు. తమ్ముడు నువ్వైనా మాట్లాడారా నాని? తమ్ముడు మాట్లాడవా? మా నవీన్ కానీ మాట్లాడమంటే ఇప్పుడు గల్లర్ గల్లర మాట్లాడతాడు కానీ ఇప్పుడు పుస్తకానికి అయితే సైలెంట్ ఉన్నాడు. నవీను
సిరిగడ దగ్గర నుండి కారణం అని మన వీడియో కానీ ఇప్పుడు నేను బయటికి వెళ్ళా ఫస్ట్ అయినా పిల్లల వ్లాగ్ ఇది దోస్తులు లైక్ కొట్టాలి కమింగ్ సూన్ ఇన్ సిరిసిల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా బాగా స్ట్రాంగ్ ఉందన్నమాట సో బీ కేర్ఫుల్ బికాస్ ఐఎమ్ కేర్లెస్ మా సమీర్ గారిని కొత్త లుక్ వచ్చేసింది మస్తు ఇగిరి సమీర్కి కటింగ్తో మాషాల్లా షావేజ్ భాయ్ ఇస్కి కటింగ్ బి హైలైట్ హై చోటేకి సాయిర్ భాయ్ బి అచ్చా దిగిరే దారా మాషాల్లా నమాజ్ కునేగా అని అసూ యశాంగి నమాజ్ సునేగా అని హై సార్ హతా తుమారా ఇదే లెకానా గల్తీ హోగా అసలు దిగో హోయే బాద్ లెకాలే తో హతా నమాజ్ షావేజ్ నమాజ్ సుయా తూ అబ్బు నమాజ్ సుయా వెరీ గుడ్ ఆయా బేటా సమీర్ నమాజ్ సుయా జోహర్ మే గయా నా ఏక్ బార్ గయా పంజాబత్ కి నమాజ్ మే ఏక్ బార్ గయా రే బద్మాష్ ఇట్లా బరాబర్ పట్టు ఆల్రెడీ నీదే ఫాస్ట్ ఉంది కటింగ్ ఇంకా కొంచెం సీనియర్ కాబట్టి సో ఎంత సీనియర్ వ్యాల్యూ ఉంటుంది అందుకని నీ దగ్గర కటింగ్ చేపించుకున్నాను ఇవాళ కటింగ్ మాత్రం అల్టిమేట్ రావాలి చెప్తున్నా బాపు సో చూసిరా మరిమడ్డ దోస్తులు చూసుకోరి దోస్తులు ఉన్నానా మరి మండలం నీకు వాళ్ళకు లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పావా మన దుకాణానికి తీస్తున్నాం ఓకే నువ్వు బాగా ఫాస్ట్ ఉన్నావు చెప్తలేవు కానీ అమ్మా అప్పుడు స్విమ్మింగ్ పూల్లో ఇట్లా నచ్చి జంప్ అయిపోయినావు హాయ్ బాయ్ అని స్మూత్ వచ్చింది దోస్తులు సాయిర్ భాయ్కి కటింగ్ హోరి ఆల్రెడీ ఓకే సాయిర్ కటింగ్ సతారాధన దోసే పప్ప కటింగ్ కటింగ్ వాళ్ళకి కావాలి సమీర్ సూరత్ కదా కర్లియా సో ఫైనల్ గా అయితే వర్క్ అయితే బాగా ఫాస్ట్ గా నడుతుంది ఇంకెంతసేపు అవుతుంది 50 మినిట్స్ 50 మినిట్స్ చల్లగా ఏసీ చేసి కూర్చోబెట్టినా సాయంత్రం పూట నాకు చల్లగా ఏదైనా ఏమవుతుంది మరి ఏం చేద్దాం నువ్వు పెద్ద కాడు ఉన్నా అని చెప్పి మోసం చేస్తాను అలా అత్త అంటే మోసం చేసినాడు నా మీద ప్రాంక్ అంట ఐనూరు అసలు యూట్యూబ్ వాడాడు ఏం వాడాడు ప్రాంక్ అంట అంటే దోస్తులతో దావాతున్నా 8-9 అయితే అన్నాడు అసలు యాక్చువల్ గా ప్రాంక్ అంటాడు కానీ అది ప్రాంక్ కాదు నువ్వేమన్నా యూట్యూబరా ఫ్యూచర్ మీద ఉంటే ఇప్పటి నుంచే మా మీద ప్రాంక్ చేస్తున్నాను చెప్పు మరి చేద్దాం అది ఏమన్నా టీవీ వల్ల కొట్టడు అదర్ వల్ల కొట్టడు ఏదన్నా ప్రాంక్ చేద్దామా ఏం కత్తి ఒక ప్రాంక్ చేద్దాము దెబ్బ తగిలింది చూడొచ్చు మీరు మామూలుకి మనం ఫుల్ రక్తం కారింది హాస్పిటల్కి ఇద్దరం పోయినాం అప్పుడు ఆ టైంలో నాకు కూడా జ్వరం వచ్చింది సో ఇది మనం ఎక్కడ ఉన్నా చూడరు అప్పుడు వలే వీడియో ఉంది ఆల్రెడీ డౌట్ ఉంటే చూసుకోరి అండ్ కార్ పార్ట్ 6 రేపు రిలీజ్ అవుతుంది ఇక పార్ట్ 7 8 మాత్రం ఫుల్ దావత్ ఉంటుంది ఇక యాట ఓషుడే ఆ రోజు అవి అడుగుడు అక్కడ తీసుకోపో సో మన అవినే తీసేటోడు చూడొచ్చు మీరు ఆల్రెడీ అర్థంలో కనబడుతుంది 1 నంబర్ వాడు మా
సరేరా గుడోలు మీరు ఒకటో నంబర్ వాడారు మీరు మేమే ఏదో ఊరాలకి అయిపోయింది కదా వద్దా పని హైలైట్ చేసి ఇప్పు పెట్ట రగుడు రాజనగర్ కూడా కలిసిపోయా కానీ కళ్ళు అయితే మంచిగా దొరుకుతుంది రాడు ఇది మన దాని చంద్రగిరి అక్కడ ఒక బ్లాగ్ తీయాలి కంపల్సరీ సో చూపించు వర్క్ చూపెట్టి ఎంత ఫాస్ట్ నడుస్తుంది పడుతుండే నేనే అర్థం చెప్పిన గుడ్లో తెలుసుకో जबरदस्त लुक आ गया समीर का अच्छा निकले शॉट ना पहले के निकले डायरेक्ट था क्या हुआ बेटा जियो बुढ़े बुढ़े हो गए हाँ क्या हो रहे साहिर क्या कर रहा तू हाँ సో ఇప్పుడు ఫేషియల్ స్టార్ట్ అవుతుందన్నమాట కైకు హసియారి గచ్చు చూడదే ఢిల్లే చూడదే కల్లే వెరీ గుడ్ బ్రాండా ఇది ఏంటంటే కార్ వాషింగ్ చేసినాడు అనిపిస్తుంది నాకు సింపుల్గా మంచిగా చేసిన కటింగ్ అయితే మళ్ళీ తొందర వచ్చే ప్లాన్లు అయితే వేయలేగా కటింగ్లో అమ్మా గీసుకెచ్చలు కూడా ఉంటాయి అవి అట్టి అంటాడు మామిడి కానీ మంచిగా చేసిండు కటింగ్ అయితే అంటే వీడియోలో ఫన్ అనిపిస్తుంది నువ్వు ఏది చేసినా కానీ వీడియోకి మనం మాట్లాడే ముచ్చాడు బాగా డిఫరెంట్ ఉంటుంది समीर मुझे आते हैं अच्छा से आओ नेक्स्ट यूट्यूबर लेटर में ये वाले यूट्यूबर लगा दे वाले मूल सब लगा वाला लो पाजी मंदी की प्रवर्तन ले कज़े पाल अंदर की अरे కస్టమర్లు బాగా వస్తారు మీకు ఆకేముద్లే మంజ్లా భయ్ చోటే భయ్కి వర్రా నడిపోడు చిన్నోడికి చెప్తున్నాడు కళ్ళు మూసుకోంట గిట్లుంటుంది అన్నదమ్ముల ప్రేమ అంటే పెద్ద పెరిగినాకనేమో ఆస్తుల గురించి తనగా చదువుతారు కొంతమంది వేష్నా కొడుకులు అయ్యే వాళ్ళేమో మంచిగా ఉండాలని చూస్తారు వీళ్ళేమో ఆస్తుల గురించి అనుకుంటారు కొంతమంది అంతేనా ఎందుకు మాటల రావా ముచ్చట్లవి ఏది ఉన్నా కానీ తోడ పుట్టిన బంధం కన్నా ఎక్కువనా వేసిన కొడుకులు ఇవ్వాలి రేపు బతికేటోళ్ళు మొత్తం డాబు కొట్టుకునేందుకు నా దగ్గర ఇంత పైసా ఉంది నా దగ్గర కాదు అని చెప్పి బతికేందుకు షోలు ఇచ్చేందుకు ఎత్తురు కానీ పెద్దలు కొన్ని మాటలు చెప్పారు పైసా దేకు అన్నారే ఆ పెద్దోళ్ళ కిందికెళ్ళి పెట్టాలి లంబడి కొడుకులు అది వాళ్ళు బంధాల గురించి చెప్పాలి కానీ పైసా గురించి చెప్తారా పోరాళ్ళకు
గజి ఎప్పుకుండా వేస్తారా? చిన్నది రెడీ అయిపోయింది అన్నట్టు. షావేజ్ మస్తు కరాలేరా తు మసాజ్ ఫేషియల్ కరాలేరా బేటా? స్పెషల్గా నడుస్తుంది అన్నమాట, సో అయిపోయింది అన్నమాట. న్యూ లుక్ జబర్దస్త్ దిఖ్ రహా హై సమీర్. షార్ట్ పెళ్ళికి ఆ జాతా రే తు ఎక్కిద్దాం, పైంట్ పెళ్ళికి జాతా తు రోడ్ పేజం కార్ హే కార్ మే బయట కాదు. మాషాల్లా జబర్దస్త్ కటింగ్ మీరు బయటకి చలో ఆనకి నడపనికి వీడియోస్ మేవాడేనా ఉన్నా నాది ఎప్పుడు చెప్తావు? ఇప్పుడు మన నాది అయ్యేదాకా నేను కూర్చున్నా ఎండేగా మరి ఎంత మొత్తం ఒక బ్లాగ్ తీస్తున్నా మొత్తం చేస్తా మనం నీకేమంతా చేసుకో వీడు కటింగ్ చేసుకుంటాడు నేను క్షమించేసినారా నువ్వు చేసుకో. సో మా అయిపోయింది న్యూ లుక్ మంచిగా అప్పటికిప్పటికి బాగా డిఫరెంట్ ఉందన్నాడు స్మార్ట్ ఉన్నాడు దాతాని కాలో అరే మాకే వచ్చి కటింగ్ జబర్దస్త్ ఓఫో. అరే పౌడర్ పెట్టా మామూలుకి ఓకే కటింగ్ అయితే మంచిగా వచ్చింది మా చిన్నోనికి. దెబ్బ అయితే పాపం అద్దరు అంటే దుంకుతారు చిన్నప్పుడు అయ్యే వాళ్ళ మాటలు తినరు మొడ్డ గుడిచిపోతారు లాస్ట్ అయ్యా మాట ఇంటేనే బాగుపడతారు. వీడు పెద్దోడు వీడు నడపోడు వీడు చిన్నోడు బడా మంజుల చోట. సో త్రీ కింగ్స్ అన్నమాట. చాకర్రా దువా పడరా షావే సాహిర్ అచ్చే దిక్కుతే కటింగ్ బయట ముండిన కాల్ అవుతారు సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేస్ ప్యాక్ ఎత్తుంటాము మా సాయర్ గారు మీసాల మీద రాయి ముచ్చా పిల్లగడు బాబు మా బిడ్డని తీసుకురావాలి ఇదేనా స్పా స్పా మర్చిపోక మరి నెక్స్ట్ నువ్వు కలర్ చేస్తాను ఆ షాప్ మొత్తం ఈ మొత్తం మాడిఫై అయినాక ఈ లుక్ కూడా చూపెడతా దోస్తులు మీరు చూడొచ్చు నెక్స్ట్ వీడియోలో. ఇది ఆఫ్టర్ బిఫోర్ వేరే ఉంటుంది అన్నమాట. మూ కూర్చోనా క్యా కుస్తే కవే కుస్తే కావు
अरे बहुत गोरा हो गया कह रहे साहिर तू, छक छक चमक रहा ना माशाल्लाह, क्या हो रहे उसमें कहीं खड़ा तू? हाँ क्या बेटा क्या हुआ जी? वाह क्या आराम कर रहे समीर भाई तुम खाली, हाँ सीधा सीधा सो ऊपर हट, उसमें रखना मुंडी, उसमें रखा तो बारांध होते। क्या बेटा क्या हो? चलो अब नेक्स्ट टाइम आया ना आएगा। हाँ बस बैठ जाओ, होगा तेरा साहिर। चलो गोरलू को जोड़ा मेरे वाला लागू रंग एट्लुंडे। सो कामेंट पेटोर दोस्तों। सो फाइनल गा इप्पुडु नादि कटिंग अन्नमाट, कटिंग अंड बियर्ड वी शेप लो अर्थमैंदा? ओके वी शेप लो चेयालि, एट्लुन्नानु अंटे लाइट गा అది గోర్లు తీసినట్టు తీయాలి, లైట్గా ఇష్టం అయినట్టు తీయకు, లైట్గా తీయాలి. ఎట్లుండాలంటే కింద కింద ఇంతకన్నా ఎక్కువ ఉండదు. మామూలు కూతురు సీరియల్ సార్ జోకి ఇది సినిమాలో అన్నారా, చిన్నగా తీయాలి, గోర్లు కట్ చేసినట్టు కట్ చేయాలి, అలాగే ఎటుకెళ్ళి ఉండాలి. సో స్టార్ట్ అన్నమాట, ఇప్పుడు ఎట్లయితే ఇవైతే సైన్ చేసినాయి, ఏ బాగా పెరిగిపోయినాయా? ఈ బియర్డ్ అయితే వి షేప్ చేశారు అంటాం, వైట్ ఎలా దిగుతుంది, ఎంత బ్లాక్ అయిపోతుంది అడిగినాక కూడా రెడ్ అయితే ఈ మధ్యలో పెరిగినాయి. నేను షాక్ అయిపోయినా కిందగా ఎందుకు పెరుగుతున్నాయి అంటే అన్ని చెడాల వాటి దూరంగా ఉన్నాం కాబట్టి అంత మంచిగా పెరుగుతున్నాయి. వెళ్ళిపోవాలి నా మీద ప్రాంక్ చేసినా చిన్నగా చేస్తా చేస్తా, నేను కూడా ఏదో ఒక రోజు చేస్తా ప్రాంక్, ఆ రోజు నీకు తెలుస్తాయి కదా. చలో బిస్మిల్లా బోలేదా, చలో బిస్మిల్లా. తీసుకో ఆయన బయట ఖర్చు వాళ్ళ తీసిన దాని అపరసం తీసుకున్నాం ఇడిదిగా. ఉండాలి మినిమం, మరి మినిమం ఉండాలి, వెళ్ళిపోవాలి. మరి లక్షల మంది చూస్తుంటారు మన వీడియో, వేలల్లో లక్షలలో ఉన్నారు మన సబ్స్క్రైబర్సే కావచ్చు, వ్యూవర్సే కావచ్చు. ఏమైనా కటింగ్ చేసుకుని ఇంటికి దిగేటోళ్ళం, ఏమైనా ఫోటోలు దిగేటోళ్ళం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో, మనం ఓన్లీ యూట్యూబర్లో. Thank you.
अरे क्या आ रही है? సైలెంట్గా పోతే ప్రశాంతంగా అయిపోయింది వాతావరణం. నిద్రాస్తుంది. మంగళ షాప్లో కటింగ్ చేయించుకోగా ఎంతమంది నిద్రస్తుండే. చిన్నప్పుడే కావచ్చు ఇప్పుడే కావచ్చు. కామెంట్ పెట్టారు ఒకసారి. నాకైతే నిద్ర వస్తుంది. నేను కూడా కామెంట్ పెట్టుకుంటా. మాట్లాడకుండా మాట్లాడకుండా కళ్ళు ముక్క పెట్టుకుంది. మా వర్క్ అట్లా ఉంటుంది మరి. మళ్ళీ ఏసీ కూడా అట్లా ఉంది కదా. అనుకుంటే తిప్తాం మంచిగా. గంట మంచిగా అనుకుంటా అంటే పడుకుంటుంది అయ్యో. ఎందుకంటే ఇప్పుడు హంటింగ్ వీడియోస్ వస్తాయన్నట్టు మొత్తం రెడీ కావాలి. బా ఇంతసేపు అంటే నా మెడలో రిలీఫ్ ఇచ్చిన దగ్గర తీసుకురాయట సుంజి తీసుకో. ఓన్లీ లైట్ కట్ హెడ్ కండిస్ మర్జీ. ఎక్కువ కడిగి ఏం కాదు. అదే బాగా పెద్దగా ఉన్నాయి మా షార్ట్ అయితే. ఆహా సమ్మా నిద్రాత్వం దోస్తులు. మెషిన్ ఉందా మసాజ్ మెషిన్ హెడ్ మళ్ళీ రిపేర్ ఉందా? రిపేర్ ఉంది చేయించండి. కొత్త తెప్పించిన మంచి పని. బీఎడ్ ఆఫ్ ఎస్ విడ్రా అమ్మడు విషయం తీసుకురా. ఓకే అసలు ఉంటాయిపోదు. మళ్ళీ ఎదురుగా పండుకున్నారా? నాకు మొత్తం మటర్ చేసే కళ్ళనే కూడా ఉంటాయి. ఏది వెహికల్ మళ్ళీ హంటింగ్ ఎప్పుడు మరి వచ్చేస్తా? హంటింగ్ కూడా ఇది అయిపోయింది కదా. ఇక రెండు రోజులు ఇంకొక రెండు బ్లాగులు ఉన్నాయి. ఒక వారం రోజుల మళ్ళీ హండ్రెడ్ స్టార్ట్ అవుతుంది. పాప
నిద్ర అప్తుంది అడగబోతున్నా కోమలకు ఏమది కత్తెరాలి ఉతకపోతుండే యూట్యూబ్ గురించి పీకా వస్తా పైన పర్లేదు ఫస్ట్ దీని కింద కూడా పడ్డదనుకో ఇక్కడ ఒక నాలుగు శవాలు అయితే ఈజీగా నేను చంపుతున్నా చెప్పి నా కొడుకులు పరిచయం అవుతారు మా అయ్యకి ఇట్లా ఎందుకు చెప్తాను ఇలా తను థ్రెడ్ ఉందని చెప్పి రోడ్డు మీద పెట్టాలో నాళ్ళు చంపుతాను మా అయ్యే మేము తప్ప ఆయన మంచి వాళ్ళు బతకాలి మేము మంచి వాళ్ళు బతకాలి ఏమో మంచి ముసుగులు వేసుకున్న రాబందులు మనం పది మందికి మంచిగా కనబడి మెసేజ్ చేయాలి కానీ నచ్చిన నచ్చిన వేసుకున్న మెసేజ్ ఇస్తే ఏమంటుంది ఏమంటావు అనేది మస్తు ఉంటుంది మీరు చెప్పినట్టు కానీ సరే అట్లా అజయ్ ప్రాంక్ అప్పుడు నాకు ఇష్టం ఆ ప్రాంక్ ఇదే ప్రాంక్ అను ఏమంటావు దోస్తులు నేను ఫోన్ చేస్తే ప్రాంక్ అంటాను పని ఎత్తుము ఈ నిద్రలో ఉన్నాయా ఏం చెప్తున్నా అర్థమైతే లేదు నాకు నిజంగా ఎన్ని బండ్లు తీసుకున్నా రవా నుంచి ఉన్నది అగ్రహపాలు కావాలి వద్ద నాకు ఆహా కూల్ ఉంటుంది కొంచెం
వీడియో చేయాలి, కష్టపడాలి, డే అండ్ నైట్ కష్టపడాలి. ఇప్పటికి 250,000 ఖర్చు పెడితే ఇప్పుడు ఇప్పుడు పేరు వస్తుంది. అది ఏంది తిరిగేందుకే? నన్ను చూసి అత్తరు కానీ నా వీడియో వాళ్ళ దాకా పోదా? సో మంచి వీడియోలు తీసుకోవడానికి ఎంతెంత దూరం పోయి గిన్నె ఖర్చు పెట్టుకుంటే ఇప్పుడు ఇటువంటి వ్యవస్థ యూట్యూబ్లో. కానీ నా మొత్తం ఇన్కమ్ యూట్యూబే, నా ఖర్చులు విడుచులు అన్ని నడిచేది యూట్యూబ్తోనే. చెప్పద్దు అది సీక్రెట్, వీడియో నడుస్తుంది కాబట్టి కాపీరైట్స్ క్లెయిమ్ పడే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అటువంటి వాడ్స్ చెప్పద్దు. పైసలు పడ్డప్పుడు శాలరీ నేను చూపెడతా వీడియో చేసి. ప్రస్తుతానికైతే నా ఇల్లు మొత్తం నడుతుంది యూట్యూబ్తోనే, నా పాకెట్ మనీ మొత్తం యూట్యూబ్తోనే పైసలు వస్తున్నాయి. ఇప్పుడు కష్టపడి సంపాదిస్తున్నా. ఏం చెప్తున్నావు? మరి ఏంది ఇది? గొడవ మెస్సులు కొడతా చూడు, గొడవకు సాధ్యత చూడు. తాపి మెస్సులు చేసే పలసలు చేసినాడు అనిపిస్తుంది. ఈ డస్టర్ పెడుతుండే బైక్లు దొరుకుతాడు చూడు, అట్లా అనిపిస్తుంది. ఏం చెప్తుండే వర్క్ స్మార్ట్ ఉంటుంది, స్మార్ట్ ఉంది అంటే వస్తున్నాం. వర్క్ స్మార్ట్ లేకపోతే మేము ఎందుకు వస్తాం? మరి మనిషి పేరుకొని వస్తారు ఎవరైనా, పైసాతో రారు. సడన్ కొడితే రోజు ఆర్డర్ కొట్టండి కానీ చూడు. రోజు ఆర్డర్ ఉంటే మంచిగా కొరికినాడు అనిపిస్తుంది అంత. ఈ రోజు ఆర్డర్ అన్నట్టు ఇంకెప్పుడైతే ఏమో అయిపోయినా మార్నింగ్స్ క్యాబెట్టా మా ఊర్లో కూడా హెడ్ మసాజ్ చేయలేదు. మా ఊర్లో చిన్నపిల్లలనా? ఇక ఇట్లా నూనె తక్కువనే చేపించుకోండి చూడు. నూనె తాగుతుందా అంటే మనం ఫస్ట్ ఆయిల్ పెడితే అంత జిడ్జీ ఫస్ట్ పాజ్ చేసిన కొంచెం గట్టిగా మాట్లాడు. చెప్పేదో నలుగురు తెలిసినట్టు చెప్పే చెప్పాడు. కెమెరా అమ్మడు కంటే సిగ్గు పడుతుంది. ఇన్నోసెంట్ పాయింట్ వెళ్ళేదా నీకు? మ్యారీడ్ చెప్తుంది. నాకు 3 సార్లు అయింది అంతే. 3 టైమ్స్ చేసుకున్నావు? తప్పేముంది, 7 టైమ్ చేసుకుంటారా? అట్లా చేసిన వీడు అంతటి ప్రశ్న ఇంకొంచెం పెరిగింది అనుకో వేస్తున్నాను. అట్లా అనాలి ఏదో. ఏ హే కొట్టు, ఏం కొడుతున్నావు? కొట్టే
అన్నిటికన్నా ఉపశమనం అంటే ఈ ఎడ్రెల్ ముందు కుమనవీర అనిపిస్తుంది సర్గంలో పోయే కోమల పోతే ఏమంటారు కోమల పోతా గోవా పోతా నా ఇష్టం ఎక్కడైనా పోతా మిషన్ కూడా వచ్చింది హెడ్ మిషన్ హెడ్ మసాజ్ మిషన్ అది విద్యాసత్య గారు కనబడతలేడు ఎందుకు మొత్తం వీడియోల అది మాయమైపోయినాడు అయిపోయింది మాయమైపోయినాడు ఇప్పుడు కనబడుతుంది అక్కడ కూడా వస్తున్నాడు మనిషికి ఎవడు అన్నం పెట్టిండో అని యాద పెట్టుకుని ఒకడు ఉన్నాను ఇంతంత పబ్లిసిటీ రాగానే మూత పని చేసిపోతే ఇట్లా ఉంటుంది గుంజి నొప్పుడు నేను భయపడే వాళ్ళు ఆహా రాలుగా చెవు అంతా ఇరిగిపోతాయండి ఏమేదిగా ఆహా ఆహా ఇది కదా మసాగండి మంచి థ్రిల్ ఉంది ఇది ఇలా దోస్తులు ఏం సమ్మగా చేస్తున్నా నాయన రచ్చేర్రా ఇంకా పెట్టుకో ఆహాహా పీస్ ఆఫ్ మైండ్ ప్రశాంతంగా ఉంది ఎవరుడా కొంచెం నీళ్ళు కొట్టి కాకుండా నేను తగిలిపోలేదు పోదాలి నూనె నూనె కదా సమానంగా పోవాలి ఎవడు అది ఒకడు సో దోస్తులు ఫైనల్గా అయితే కటింగ్ అయిపోయింది నిద్ర కూడా అయిపోయింది ఇన్నే చేయించినా అన్నమాట ఇప్పుడు చెప్తా అన్నావు చెప్పు వచ్చి లొకేషన్
శాబ్దీ వెంకంపేట రోడ్ హనుమాన్ల గుడి కాడ దోస్తులు, ఈ రేసియేషన్ మా వాళ్ళు మొత్తం షెడ్ ఉంది. సో లవ్ యూ ఆల్. నాకైతే ఈ లుక్ ఎట్లుందో కామెంట్ పెట్టుర్రి, మా వాళ్ళ పిల్లల లుక్ కూడా ఎట్లుందో కామెంట్ పెట్టుర్రి. అండ్ ఫైనల్గా దోస్తులు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్. మోయిస్ భాయ్ అఫీషియల్ మా చిన్నోడు కూడా కిరాకున్నాడు. లైక్ కరవులు బట పప్పకు లైక్ కరవులు మధ్యకు లైక్ వెళ్ళిపోవాలే దోస్తులు. లవ్ యూ ఆల్. ఫైనల్గా జోష్ వచ్చింది మా వారికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.